एपी लैंड टाइटलिंग एक्ट 2022 दानी ओका अमलुनु व्यतिरेकिस्तू प्रजा चैतन्य कोसम उद्यमानी चेपट्टिनटुवंटि न्यायवाद संघानिकि मुख्यंगा ई रोजु मोदटि रोजुन ई रिले निराधीक्षलु कूर्चुन्नटुवंटि सह न्यायवादुलकु नेनु हृदयपूर्वकंगा अभिनंदनलु तेलियजेस्ता उन्ना इदि ప్రజలకు సంబంధించిన సమస్య రాజకీయాలకు సంబంధించిన సమస్య కాదు రాజకీయ పార్టీల యొక్క లాభానికి సంబంధించిన సమస్య కాదు ఇది మొత్తం ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినటువంటి రైతాంగానికి చిన్నకారు రైతులకు అదే విధంగా భూమిని మీదన ఆధారపడి బ్రతికేటువంటి ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని నివారించడానికే ఈ చట్టాన్ని న్యాయవాదులు వ్యతిరేకిస్తారు అన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు ఈ సందేశాన్ని మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఇదేదో సివిల్ కోర్స్ జ్యూరిస్డిక్షన్ తీసేశారు కాబట్టి ఇన్ని న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవాదులకు కేసులు కరువైతాయని చెప్పి వాళ్ళ దీన్ని ఈ యొక్క ఉద్యమాన్ని కృత్రిమంగా రూపొందించారు అన్నటువంటి ఒక వితండ వాదాన్ని కూడా తీసుకొని పోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు న్యాయవాదులు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి సాంఘిక సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళు అది ఏ ప్రభుత్వమైనా ఎవరైనా ఎంతటి గొప్ప నాయకుడైనా ప్రజా వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను గాని ప్రజల హక్కులను హరించేటువంటి చట్టాలను గాని చేసినప్పుడు గొంతుక విప్పి నిరసన తెలపాల్సింది మొట్టమొదట మరి ఈ యొక్క చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగాన్ని చట్టాలను అమలు చేసే విధంగా మరి న్యాయస్థానాల్లో తమ యొక్క బాధ్యత నిర్వహిస్తున్నటువంటి న్యాయవాదులపైన ఉంది కాబట్టి ఇంతకుముందు హైకోర్టు ఇష్యూ కొరకు మనం ఉద్యమాలు చేస్తే వీళ్ళకేదో హైకోర్టు వస్తే వీళ్ళు బాగుపడతారని చెప్పి చాలామంది అప్పుడు మనకు వ్యతిరేక ప్రచారం చేశారు తర్వాత తెలుసుకున్న తర్వాత అది కాదు మొత్తం రాయలసీమ ప్రాంతం బాగుపడుతుంది రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా చారిత్రాత్మకంగా వెనుకబడినటువంటి ఈ ప్రాంతానికి హైకోర్టు ఉన్నటువంటిది తీసుకురావాల్సిన బాధ్యత అది గురుదర బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని మనం ప్రజలను కన్విన్స్ చేసాం అందుకే రాయలసీమ వ్యాప్తంగా కూడా జనాలు మనకు స్పందించినారు అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా మనకు మద్దతు తెలిపినాయి మరి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సంఘటన ఏంటి పోనీ మద్దతు తెలిపినారు హైకోర్టు ఇంతవరకు కూడా తీసుకురాలేదు నేను చాలాసార్లు చెప్పాను ఈ సమస్య పైన కూడా మనం మాట్లాడాలి ఒక పక్క పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్వయంగా మరి ప్రకటన చేశారు లా మినిస్టర్ అయ్యా మీరు హైకోర్టును కర్నూలు తీసుకుపోతే మాకేం అభ్యంతరం లేదు మీరు ప్రపోజల్ పంపండి మేము వెంటనే ఆమోదిస్తామని మరి ఎందుకు చేయడం లేదు ఇక్కడనే నేను తప్పు పడతా ఉన్నా ఎందుకంటే మనం దాదాపు 2014 నుంచి 2021 వరకు మనం ఈ ఉద్యమాన్ని భుజాల పైన వేసుకొని చేశాం రాయలసీమ ప్రాంతం అంతా ప్రజలకు మనం నమ్మాం ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకు హైకోర్టును తీసుకొని వస్తుందని చాలాసార్లు నేను లెటర్ రాశాను ప్రభుత్వానికే కాకుండా ప్రభుత్వాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా నేను లెటర్ రాశాను అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేనప్పుడు మీరు మూడు శాసనాల అదేదో ఉంది త్రీ క్యాపిటల్స్ బిల్లుతో కానీ ఆ చట్టంతో కానీ సంబంధం లేకుండా హైకోర్టును తరలింపుకు మీరు చర్యలు తీసుకోండి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాయండి ఆ ప్రపోజల్స్ పెట్టండి దాని వెనుక ఏమి దీనికి కావాల్సిన అవసరాలు ఏంటని కూడా నేను వాళ్ళకి గ్రౌండ్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను కానీ ఎవరు స్పందించలే స్పందించకుండా ఏదో రాయలసీమ గర్జన అన్నారు ఎవరిపైన గర్జిస్తారని నేను అడిగినాను సార్ మీరే కదా జేఏసీ కన్వీనరు కాబట్టి ఈ గర్జనలో మీరు ప్రధాన పాత్ర వహించాలని నన్ను మంత్రులు ఎమ్మెల్యేలు అడిగారు అంటే ఎవరి మీద గర్జించమంటావని అడిగినాను ప్రభుత్వం నీరు పెట్టుకొని నువ్వు చేయాల్సిన బాధ్యతను నువ్వు ఎవరు అక్కడ అపోజిషన్ లీడర్కి ఎక్కడో జనాలు స్పందిస్తున్నారని మీరు గర్జన చేస్తే మన మీద మనం గర్జన చేసుకుంటే నవ్వుతారు ఇటువంటి యొక్క ఉద్యమాలకు నేను రాను అని చెప్పాను అప్పటి నుంచి నేను ఎందుకంటే క్లియర్గా చెప్పాను దానివల్ల ఏమన్నా పర్యవసానాలు కానీ ఇది తప్పు ప్రజలను మోసం చేస్తూ ఉన్నాం మరి నిజంగా నీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కొంతమంది అప్పుడు ఎన్వి రమణ మీద పేరు చెప్తున్నారు ఎన్వి రమణ ఉన్నాడు కాబట్టి మనకు అడ్డం తగులుతాడు ఆయన రిటైర్ అయినాక ఆయన రిటైర్ అయిపోయి చాందోలే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నది ముందే ఇప్పుడు ఆ నలిగిపోతున్నటువంటి రాయలసీమ ప్రాంత ప్రజానికం మోసపోయినామని బాధపడుతున్నటువంటి రాయలసీమ ప్రాంత ప్రజానికానికి ఇది మళ్ళా ఒక వెన్నుకు ఒక పెద్ద శవాఘాతంలో మనకి ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు దేశంలో ఎక్కడ చేయలే ఏదో మేమే ముందర చేసినాం ఈ దేశంలో వారెవరు అక్కడ పైన వారి దేశ మహారాష్ట్రలో వాళ్ళ సొంత గవర్నమెంట్ ఉన్న దాంట్లో మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పినారు వాళ్ళు మరి అటువంటి ప్రపోజల్ నువ్వు తీసుకొని వచ్చి ఏదో ముందే తీసుకొని వస్తే దీన్ని చదివితే
ఎంత భయంకరంగా ఉందంటే ఉన్నటువంటి నీ ఆర్ఓఆర్ గాని పటదారు పాస్బుక్లు గాని అదే విధంగా అడలంగంగలు గాని ఇవన్నీ బ్రిటిష్ కాలం నుంచి స్టాండర్డ్ ప్రొసీజర్స్ దే హావ్ బీన్ మెయింటైనింగ్ రికార్డ్ హోల్డింగ్ రిజిస్టర్స్ ఎంత పక్కగా తయారైనటువంటి దీంట్లో ఏదైనా లొసుగులు ఉంటే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి గాని అసలు మొత్తం నువ్వేదో టైటిల్ నీకు ఒక స్థిరీకరణ యాజమాన్య హక్కు స్థిరీకరణ చేస్తామన్నటువంటి ఒక మిషతోనే మొత్తం ఉన్నటువంటి మిగులు కాజేయాలని అదే విధంగా రీసర్వే ఇప్పుడు సర్వేలు చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ మిగులు భూములు కలుగుతాయో ఎక్కడెక్కడ సందేహాస్పదమైనటువంటి టైల్స్ ఉన్నాయో టైటిల్స్ ఉన్నాయో వాటన్నింటిని కాజేసి భూ కబ్జాదారులకు ఈరోజు అప్పజెప్పాలన్నటువంటి ఒక దురుద్దేశంతో దీంట్లో ఉన్నటువంటి నిబంధనలు ఉన్నాయని మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు ఒక్కటి గమనించాలి, మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గత 74 సంవత్సరాల్లో సుప్రీంకోర్టు కానీ అన్ని న్యాయస్థానాలు కానీ క్లియర్ గా చాలా స్పష్టమైనటువంటి తీర్పులు ఉన్నాయి. భూమి యాజమాన్య హక్కును నిర్ణయించేటువంటి అధికారం రెవెన్యూ అధికారులకు లేదు, ట్రిబ్యునల్స్ కు లేదు. నువ్వు ఎంతసేపు ఏదైనా తకరారు ఉంటే లేకపోతే ఇంకైనా అనుభవంలో తకరారు ఉంటే అది చేయాలనే తప్ప నువ్వు పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ ఎంట్రీ అప్ రెవెన్యూ ఎంట్రీస్ కింద రిజిస్టర్ కన్సర్న్ రిజిస్టర్ పైన చేయాల్సిందే తప్ప ఇఫ్ దర్ ఇస్ ఎనీ క్వశ్చన్ డిస్ప్యూట్ రిలేటింగ్ టు ద టైటిల్ ఇట్ ఈస్ ఫర్ ద సివిల్ కోర్ట్స్ టు డిసైడ్ అని అనేకమైనటువంటి స్పష్టమైనటువంటి తీర్పులు ఉన్నా కూడా ఆ తీర్పులను కాదని అవన్నీ ఉన్నా కూడా ఈరోజు మరి ఇటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి తిరిగి మళ్ళీ రెవెన్యూ అధికారులకే దాంట్లో కూడా మనం చూడాలా పోనీ ఏదైనా స్టాచ్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తాం, ఏపీ ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు. మనం చూస్తాం ఇప్పుడు అన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలే ఎలక్షన్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ చట్టబద్ధమైన సంస్థలే. నిజంగా చట్టబద్ధంగా తమ యొక్క స్వయం అధికారులను ఉపయోగించి ప్రజల యొక్క హక్కులను కాపాడుతున్నాయా? లేదు. ఇవన్నీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఉన్నాయి. ఈరోజు ఎంత అన్యాయం చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ చూసి నోరు మూసుకుంటుందే తప్ప ఏమి చేయడం లేదు. మరి అటువంటి ఒక అథారిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తారంట. ఈ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఎటువంటి నిబంధనలు ఉన్నాయో అర్హతలు ఉన్నాయో కూడా దీంట్లో చెప్పడం లే. మళ్ళీ అంతేకాదు దే కెన్ నామినేట్ ఎనీ అదర్ పర్సన్ అండ్ ఇట్ కెనాట్ క్వశ్చన్ ది అపాయింట్మెంట్. దాంట్లో ఉంది క్లియర్ గా చట్టంలో ఉంది మీరు వాళ్ళను ప్రశ్నించే హక్కు లేదా నియామకాన్ని. మరి ఇటువంటివి చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోనే అల్లాడిపోతున్నాం. ఇంతకుముందు మనం చూడాలా కనీసం ఒక 20-30 సంవత్సరాల కిందట మేము మొదట ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదో కలెక్టర్ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్ఓఆర్కు కానీ లేకపోతే ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కానీ మేము పోతే ఒక డేట్ పెట్టి 10:30 అంటే 10:30 కూర్చునేవాళ్ళం. ఈరోజు అది మరి అడ్వకేట్స్ పోతే ఉన్నటువంటి డిస్ప్యూట్స్లోనే వాళ్ళు 10:30 టైం ఇచ్చి రాత్రి సాయంత్రం 3 గంటల వరకు కూడా రావడం లేదు జాయింట్ కలెక్టర్. మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే వారికి కూడా పని వస్తుంది. వీఆర్ నాట్ బ్లేమింగ్ దేమ్, వీఆర్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దేమ్. బట్ ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా తిరిగి నువ్వు రెవెన్యూ అధికారులనే ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒకడు, అప్పలేట్ అథారిటీ ఒకడు, మరి ఇవన్నీ జరిగినా ఇక్కడ అన్యాయం జరిగితే నువ్వు ఇక్కడ పోనీకి లేదు, నువ్వు ఏదో రివిజన్ వేసుకుని హైకోర్టుకు పోవాలా? ఇటువంటి మరి భయంకరమైనటువంటి నిబంధనలతో అంటే ఇదంతా కేవలం కొన్ని వర్గాలకు న్యాయం జరగాలి, భూ కబ్జాదారులకు న్యాయం జరగాలి, సామాన్య రైతుకు న్యాయం జరగకూడదు. ఇది రైతు వ్యతిరేక చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం. వీఆర్ నాట్ అగేనెస్ట్ ది గవర్నమెంట్ బట్ వీఆర్ అగేనెస్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. మీరు ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో చర్చించాలా. ఇప్పుడే మన మిత్రులు చెప్తా ఉన్నారు, నేను కూడా ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడినా, పాత మిత్రులు రెవెన్యూ చీఫ్ సెక్రటరీ వాళ్ళు పనిచేసిన అయ్యా మీరు ఏమన్నా నేను డిస్కస్ చేశానని, ఏం లేదన్నా మాకు ఎప్పుడు మా దృష్టికే రాలేదని చెప్పారు. ఇక్కడ మన దగ్గర కలెక్టర్లు జేసీలకు పనిచేసి పోయిన వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడినా, ఎక్కడన్నా మీరు సెక్రటరీ నుంచి డిస్కస్ చేయము అటువంటిది ఏం రాలేదు. అదేవిధంగా లీగల్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ చర్చ జరగలేదు. దీన్ని దేశంలోనే విధంగా నువ్వే ఎందుకు తీసుకొచ్చారు? మీరు దీన్ని కూడా ఆలోచించాలా. మరి దీనిపైన మనము ఒక ఉద్యమాన్ని కాకుండా ప్రజా ఉద్యమాన్ని కాకుండా ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రభుత్వం వెంటనే జీవగాదు మొత్తం యాక్ట్ని రద్దు చేయాలి. రీకాల్ ఏం చేయలేదా? 3 క్యాపిటల్ బిల్లు మేము ఉపసంహరించుకుంటున్నామని హైకోర్టులో చెప్పలేదా? చెప్పినారు కదా. అదేవిధంగా సిఆర్డీ యాక్ట్ మేము రిస్టోర్ చేస్తామని హైకోర్టులో చెప్పినారు కదా. ఇది కూడా అదే. ఎక్కడైనా అసెంబ్లీలో చర్చ జరిగిందా? దీనిపైన పబ్లిక్ డొమైన్లో చర్చ జరిగిందా? కాబట్టి మీరు రివ్యూ చేయాల, ఈ యొక్క చట్టాన్ని రీకాల్ చేయాలా. రీకాల్ చేసి సమగ్రమైనటువంటి చర్చ ప్రజల్లో పెట్టాలా. స్టేక్ హోల్డర్స్ అంటే రైతులు, సామాన్య ప్రజలు, వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా. తీసుకున్న తర్వాతనే మరి ఈ యొక్క చర్యకు పూనుకోవాలని చెప్పి మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన న్యాయవాదులందరి తరఫున, ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన మంచి అవకాశానికి మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.